हाई अंडी नमस्ते नेनु मी माधविनी वेलकम टू ऋषि स्पेशल इवाला गोंगूर पच्चड़ी एला प्रिपेर चेसुकोवाला चूद्दामु। मुंदुगा स्टव पैन कड़ाई पेट्टुकोनी कप्पु तो नेनु ओक कप्पु पल्लीलु तीसुकुंटुन्नानु। मंटनी लो फ्लेम लेकि अड्जस्ट चेसुकोनी गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु बागा फ्राई चेसुकोवाली। इला फ्राई चेसुकुन्न तर्वात वीटिनी ओक प्लेट लेकि तीसुकुंदामु। इप्पुडु अदे कड़ाईलो ओक स्पून धनियालु तीसुकुंटुन्नानु। धनियालु वेसुकोवडं वल्ल मनकि పచ్చడి అనేది మంచి టేస్ట్ వస్తుంది। సో ఇలా ఒకసారి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 15 ఎండుమిర్చి తీసుకుంటున్నాను। మీ కారానికి సరిపడా తగ్గించుకోవడం ఎక్కువ వేసుకోవడం మీ కారానికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి। ఇప్పుడు వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను। ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి ఘాట్ అనేది రాకుండా చక్కగా ఫ్రై అయిపోతాయి। వీటిని కూడా ఒక ప్లేట్ లెక్ తీసుకోవాలి। ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం సైజ్ గోంగూర కట్టని ఒకటి తీసుకొని ఆకుని ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని తీసుకున్నాను। ఆకు మొత్తం ఇందులో యాడ్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లికి టర్న్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఆకుని బాగా మగ్గనివ్వాలి। 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆకు అనేది చక్కగా మగ్గిపోయింది। ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను। ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుంది। ఇలా ఒకసారి కలుపుతూ ఉడికించుకుంటే మనకి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది। ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను। ఇలా దంచుకొని వేసుకుంటున్నాను। కట్ చేసుకొని వేసుకోవడం కన్నా ఇలా దంచుకొని వేసుకుంటే బాగుంటుంది। వీటిని కూడా ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము। ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర ధనియాలని వేసుకోవాలి। ఇందులోనే టేస్ట్కి సరిపడా కాస్త salt కూడా వేసుకుంటున్నాను। ఇలా వేసుకున్న తర్వాత ఇలా పల్లుకగా మిక్సీ పట్టుకోవాలి। ఇందులోనే కొట్టుకొల్చుకొని తీసుకున్న పల్లీలను కూడా వేసుకొని కాస్త పల్లుకగా మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది మంచి రుచి వస్తుంది। సో ఎక్కువ మెత్తగా కాకుండా ఇలా పల్లుకగా పట్టుకుంటే సరిపోతుంది। ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం బాగా చల్లారిపోయింది। ఇందులో మనం ఈ పొడిని మొత్తం యాడ్ చేసుకొని కారం బాగా పట్టేటట్టు గోంగూరకి కలుపుతూనే ఉండాలి। ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూరతో మొత్తం కలిసిపోయేలాగా ఇలా కలుపుతూ ఉండాలి। ఇలా కలిపితే మనకి మొత్తం బాగా కలిసిపోతుంది। సో ఇప్పుడు టేస్ట్ చూసుకొని అవసరమైతే కొంచెం salt కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి కలిపేటప్పుడే తెలుస్తుంది మనకి ఆయిల్ అనేది ఇలా సెపరేట్ అవుతుంది। ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాము। ఇలా చేసుకుంటే వేడన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది। సో ఎంతో టేస్ట్ అయినా గోంగూర పచ్చడి రెడీ అండి। మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు కూడా ట్రై చేసి చూడండి।